माथ प्रसीद सदया भवभव्यशीले लीलालवाकलितदैत्यकुलापहारे श्रीचक्रराज निलये श्रुतिगीतकीर्ते శ్రీశైలనాథ దైతే తవ సుప్రభాతం అంటారు. అమ్మా నీకు ఈ ప్రభాతము మంగళప్రదముగుగాక, ఇవాల్టి తెల్లవారుజాము శుభప్రదముగుగాక. నిజానికి అమ్మవారికి శుభప్రదమైనది వేరొకటి ఉంటాయా? ఉండవు. కానీ అమ్మవారి యొక్క గుణములను ఎప్పుడైతే మనం మనసులో భావన చేశామో దాని చేత మనసు ఆర్ద్రతను పొందుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విశేషం. అసలు సుప్రభాత పఠనము చెయ్యడము అనేటటువంటి దాని వెనక ఉన్నటువంటి ప్రధానమైన హేతువు మనసు ఆర్ద్రతని పొందడం. ఆర్ద్రత అంటే తడి, మెత్తపడడం. ఆ మెత్తతనాన్ని పొందిందనుకోండి, సత్వగుణము ఉద్భుతమవుతుంది. సత్వగుణము ఉద్భుతమైతే ఉద్వేగము ఉపశమిస్తుంది. ఉద్వేగము ఉపశమిస్తే శాంతము కలుగుతుంది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ శాంత స్వభావము కలగాలి అంటే ఎవరి గుణములను కీర్తించిన కారణము చేత ఆర్ద్రత కలుగుతుంది అంటే భగవంతుని యొక్క గుణములను కీర్తించిన కారణము చేత ఆర్ద్రత కలుగుతుంది. అందుకే ఒక్కసారి ఆ మంగళప్రదమైనటువంటి భ్రమరాంబ యొక్క మూర్తిని స్ఫురణలోకి తెచ్చుకుంటారు. తుమ్మెద ఎలా ఉంటుందో అలా చీర కట్టుకుని స్ఫుటమైనటువంటి నేత్ర సౌభాగ్యంతో ప్రకాశించేటటువంటి ఆ భ్రమరాంబ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఊహ చేసి మాతహ అని పిలుస్తారు. అమ్మకి ఎప్పుడూ కూడా గొప్ప సంబోధన ఏది అంటే అమ్మ అన్నమాట ఒక్కటే. అమ్మ ఎంత గొప్పది కానివ్వండి, బిడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె అధికార సంబంధమైనటువంటి విశేషాన్ని కానీ, ఆమె సంపాదించుకున్న కీర్తి సంబంధమైన విశేషాన్ని కానీ ప్రస్తావన చేస్తే చిన్నబుచ్చుకుంటుంది. అమ్మకి ప్రియాతి ప్రియమైన పిలిపేది అంటే అమ్మా అన్నమాటే. అందుకే మాతహ అమ్మా అని మొదలుపెట్టారు. మాథ ప్రసీద, ప్రసీద అంటే నాకు అనుగ్రహించు. మాథ ప్రసీద సదయా భవ భవ్యశీలి. ఆమె ఎటువంటిది అంటే ఎప్పుడూ కూడా మంగళప్రదమైనటువంటి గుణములను ఆవిష్కరిస్తూ ఉంటుంది. అసలు అమ్మవారి రూపమే మంగళప్రదం, అమ్మవారి యొక్క నామమే మంగళప్రదం, ఆమె యొక్క స్మరణమే మంగళప్రదం. ఆమె కన్నా మంగళప్రదులైనటువంటి వాళ్ళు లోకంలో ఉండరు. అందుకే పరమ మంగళప్రదమైనటువంటి గుణములను కలిగినటువంటి ఓ తల్లి, మాథ ప్రసీద సదయా భవ భవ్యశీలి లీలాలవాకలిత దైత్య కులాపహారి. ఆమె భక్తులను ఎంతగా కటాక్షిస్తూ ఉంటుందో రాక్షస సంహారాన్ని కూడా ఒక పక్కన అలాగే చేస్తూ ఉంటుంది. ఇందులో తత్వత ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. శంకరుడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడో తప్ప రాక్షస సంహారం జోలికి వెళ్ళడు అసలు. కానీ రాక్షస సంహారం చేసేటటువంటి వాళ్ళు రాక్షస సంహారం కోసమే అవతార స్వీకారం చేసేటటువంటి వాళ్ళు ఇద్దరే, ఒకరు విష్ణువు ఒకరు పరదేవత. వీళ్ళిద్దరే అవతారాన్ని స్వీకరిస్తారు. అవతారము వేరు, లీలామూర్తి వేరు. లీలామూర్తి అంటే అదే శంకరుడు ఒక లీల చెయ్యడం కోసమని వేరొక రూపాన్ని పొందితే లీలామూర్తి అంటారు. 63 లీలామూర్తులు శివుడికి ఉన్నాయి. అవి అవతారములు మాత్రం కాదు, శంకరాచార్యుల వారు అవతారం. అమ్మవారు మనం చూడడానికి వీలైన రూపాన్ని పొంది కిందకు వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే దానికి ఆమెయే ప్రతిజ్ఞ చేసింది. నేను అలా ఎందుకు వస్తాను అన్నది ఆవిడే చెప్పుకుంది దేవీ భాగవతంలో. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఇదే మాటలు కొద్దిగా మారిస్తే కృష్ణ భగవానుడి యొక్క ప్రతిజ్ఞ భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆవిడ కూడా ఏం చెప్పిందంటే, నేను ఒక అవతారం తీసుకుని కిందకు వస్తూ ఉంటాను, వివిధ రూపములను పొందుతూ ఉంటాను. కానీ అలా వచ్చినప్పుడు
నేను ప్రధానమైనటువంటి కారణం దేనికొస్తాను అంటే నా యందు పరమ విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ కోసమే నేను భూమి మీదకి వస్తాను. అది మొదటి కారణం. అందుకే కొన్ని కొన్ని అవతారాల్లో ఏమవుతుందంటే అమ్మవారు ఏ ప్రదేశానికి వచ్చిందో ఆ ప్రదేశంలో అవతార ప్రయోజనం అంటారు. ఏదో రాక్షస సంహారం ఉంటుంది. ఇప్పుడు భ్రమరాంబగా వచ్చింది, అరుణాసుర సంహారం చేసింది. ఆ రాక్షస సంహారం అయిపోయిన తర్వాత ఆమె అంతర్ధానం అయిపోదు, ఆమె వెళ్ళిపోదు. ఆమె ఆ ప్రదేశమును అంటిపెట్టుకుని ఉంటుంది, అంటిపెట్టుకుని ఉండి లీల చేస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడి లీలలు ఎలా ఉంటాయో అమ్మవారు కూడా కొన్ని కొన్ని ప్రదేశముల యందు ఎప్పుడూ ఉండిపోతుంది, ఉండిపోయి లీల చేస్తుంది. అది ఒకటి, వారి అమాయకత్వమే కావచ్చు కానీ వారి భక్తికి వశపడి ఆమె వస్తుంది. అలా ఆమె ఏ రూపాల్లో వస్తుంది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకం అని చేశారు. మనం తెలుగులో చదువుతుంటామే, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని. అది కాదు, సంస్కృతంలో శంకరులు చేశారు. అందులో శంకర భగవత్పాదులు భ్రమరాంబా వైభవాన్ని కీర్తించారు. కీర్తిస్తూ ఆయన అన్నారు, గంగా గౌతమ గర్గసం నృతపదాం గాం గౌతమీం గోమతీం అన్నారు. భ్రమరాంబ ఏం చేస్తుందంటే ఆవిడికి చాలా ప్రీతి కలిగిందనుకోండి, భక్తుడు ఒకసారి తనని ముట్టుకోవాలని ఆవిడికి కోరిక పుట్టిందనుకోండి, గోవుగా పూజ తీసుకుంటుంది. గోవుగా తిరిగేది ఎవరు అంటే భ్రమరాంబయే అని శంకర భగవత్పాదులు నిర్ధారించారు. ఎందుకని అంటే నేను ఇప్పుడు భ్రమరాంబ దేవాలయంలోకి వెళ్ళాననుకోండి, గడపకి ఇవతల వైపు మాత్రమే నిలబడి నమస్కారం చేస్తాను. భక్తి అంటే ప్రేమ. ప్రేమ పండిందనుకోండి ఓ కోరిక పుడుతుంది. ఏమని పుడుతుంది? నేనేదో ఆవిడికి పెట్టాలి, నేను ఆవిడ్ని ముట్టుకోవాలి, ఆవిడ పాదాలు ముట్టుకోవాలి, ఆవిడికి కాస్త పాయసం పెట్టాలి, నేను తినిపించాలి అని అనిపిస్తుంది. నేను ఆవిడికి గాజులు వేయించాలి అనిపిస్తుంది. ఎలా ఎలా సాధ్యం అవుతుంది? నేను గడప దాటి లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే దేవాలయ సంప్రదాయం అని ఒకటి ఉంది, దాన్ని గౌరవించాలి, అందరూ ఆ సంప్రదాయానికి బద్ధులై ఉండాలి. మర్యాద మర్యాదే. ఇంట్లో ఫ్యూజ్ పోతే మనం వేసుకోవచ్చు కానీ ట్రాన్స్ఫార్మర్ మీద పోతే నేను వేయకూడదు కదా. దేవాలయం ట్రాన్స్ఫార్మర్ లాంటిది, దాని మీద ఫ్యూజ్ పోతే నేను దాని జోలికి వెళ్ళకూడదు. దేవాలయంలో అర్చన, దేవాలయంలో అర్చన చెయ్యవలసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన శక్తి కొంతమంది ఎందుంటుంది, ఆ నిష్ట కలిగిన వాళ్ళు, ఆ దీక్ష కలిగిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి అప్పుడు నేను భ్రమరాంబ ఆరాధన చెయ్యాలి, ఆవిడికి ఏదో పెట్టాలన్న ప్రేమ ఉబికితే ఏం చెయ్యాలన్నారు. నేను చెయ్యక్కర్లేదు, ఆ ప్రేమ నా ఎందు పొంగితే పుచ్చుకోవడానికి ఆవిడ ఇదే కొండ మీద కనపడుతుంటుంది. ఎలా కనపడుతుందని అడిగారు. ఒకటి, కన్యాపూజన సుప్రసన్న హృదయాం. ఇది మీరు విశ్వాసంతో నమ్మవలసి ఉంటుంది. ఇవాళ మేమందరం కలిసి వంటలు చేసుకొని భోజనాలు చేసాం. ఎక్కడి నుంచో ఓ కన్య వచ్చి ఇవాళ అనుకోకుండా బాల అక్కడ భోజనం చేసింది. ఎందుకు చేస్తుంది అంటే ఆమె అనుగ్రహిస్తే మనం ఎక్కడ ఉన్నామో అక్కడికే బాల రూపంలో వస్తుంది, వచ్చి తినిపెడుతుంది. మన దగ్గర అరటి పండు ఉంచుకుంటుంది అథవా గాజులు ఇయించుకుంటుంది. నువ్వు గుర్తుపట్టగలగాలంతే, నువ్వు చీదరించుకోకుండా ఉండాలి. ఆ సమయానికి కన్యారూపంలో శ్రీశైలంలో ఆమె తిరుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ అనుభవాన్ని పొందినటువంటి పెద్దలు ఎందరో నిర్ధారించారు. నా దగ్గరే ఎందరో పెద్దలు ప్రస్తావన చేశారు. ఆమె గోదావరి నది రూపంలో ఉంటుంది, గాం అంటే గోవు రూపంలో ఉంటుంది. అందుకని శశ్వశ్రీగిరి మూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం. ఆమె ఎప్పుడూ ఈ పర్వతం మీద ఉంటుంది, ఆ చూపులతో భక్తుల యొక్క మనసులోకి చూస్తుంది. అది లీల. లీలా లవాకలిత దైత్య కులాపహారే. రాక్షసుల్ని ఎంత లీలగా సంహరిస్తుందో భక్తుల్ని అంత లీలగా ఉద్ధరిస్తుంది. ఒక గోవు రూపంలో పూజ పుచ్చుకుంటుంది. కాదు, ఆ తల్లి యందు నేను ఐక్యం అవ్వాలనిపించింది అనుకోండి, నీరే బ్రతుకు సంజీవనం సమస్తస్య జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు లింగపురాణంలో వ్యాసులు వారు. నీరే అమృతం, అందుకే ఆపో వా అమృతం అని. అమృతం వా ఆపహ, నీరు అమృతం.
గోదావరి నది ప్రవాహ రూపంలో ఉండేటటువంటిది అమ్మవారే. రామాయణంలో గోమతి ప్రస్తావన వస్తుంది. రాముడు గోమతి నదిని దాటి వెడతాడు. ఆవులు మందలు మందలుగా తిరిగేటటువంటి నది గోమతి నది. ఆ గోమతి దాటి వెళ్ళినప్పుడు ఆవుల మందల విశేషాన్ని వర్ణిస్తారు. గోవులు మందల మందలుగా వచ్చి నీళ్లు తాగేటటువంటి గోమతీ నదీ రూపంలో ఉండేటటువంటిది కూడా భ్రమరాంబయే అని శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో నిర్ధారించారు ఆమె యొక్క తత్వాన్ని. అంటే కాలములో ఒకనాడు వచ్చి అవతార ప్రయోజనమైపోయిన తరువాత వెళ్ళిపోయేటటువంటి అవతారము కాదు ఆవిడిది. అందుకని శశ్వత్ ఎప్పుడూ ఈ కొండ మీద ఉంటుంది. ఈ కొండ మీద ఉండి దర్శనమిస్తుంది. కాబట్టి ఆ తల్లి లీల చేస్తూ ఉంటుంది. ఆమె ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో వాళ్ళ దగ్గరికి అటువంటి రూపంలో వచ్చి కనపడి పుచ్చుకుని వెళుతూ ఉంటుంది. పైకి మనకి నిజంగా భ్రమరాంబ వచ్చిందంటే హడిలిపోతాం. అలా హడిలిపోకుండా ఉండడానికి ఓ చిన్న బాలరూపంలో కనపడుతుంది, గోరూపంలో కనపడుతుంది, గోదావరి రూపంలో కనపడుతుంది. కాబట్టి ఆ తల్లి మాధ ప్రసీద సదయా భవభవ్యశీలే లీలాలవాకలిత దైత్యకులాపహారే అవతారమును స్వీకరించి పరమ భయంకరమైనటువంటి రాక్షసుల్ని లీలగా సంహరిస్తుంది. నిజానికి ఆమె ఏదో పెద్ద డస్సిపోవడం అలిసిపోవడం అటువంటివి ఏమి ఉండవు. తన చూపుల చేత లోకములన్నింటినీ వర్ధిల్లేటట్టు చేస్తుంది. తన చూపుల చేత భక్తుల్ని కాపాడుతుంది. అక్షితత్వము ఈక్షణశక్తి అంటారు అమ్మవారి విషయంలో. ఈ ఈక్షణశక్తిది విశేషమైనటువంటి ప్రాధాన్యం. మిగిలిన దేవతాస్వరూపాలు వేరు, అమ్మవారి యొక్క స్వరూపం వేరు. అమ్మవారు ఎక్కడ ఉన్నా కూడా ఆమె అనుగ్రహం అంతా ఆమె ఈక్షణశక్తి. ఆమె కన్నులతో చూస్తుంది. ఆ కన్నులతో చూడడంలోనే ఆ అనుగ్రహం ఉంటుంది. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.